న్యూస్. కాంగ్రెస్ ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించారు. మొత్తం 18,000 పైబడి ఓట్లతో ఘన విజయం సాధించారు ఆయన. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు స్టార్ క్యాంపెయినర్లను దింపి ప్రచారం చేసినప్పటికీ కూడా ఓట్లు టీఆర్ఎస్ నే గెలిపించారు. తన తండ్రి ఆశయాలను సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నెరవేరుస్తామన్నారు. ఇక నాగార్జున సాగర్ బోగులు నమ్మ చెప్పుకొచ్చారు. ఇక సాగర్ లో తన గెలుపు సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ గా ఉన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా పూర్తయ్యాయి. దీని దాదాపుగా 18,000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచారు. చెప్పండి, మీ తండ్రి గారు జానారెడ్డి ఓడగించారు, మీరు ఓడగొట్టారు, ఎలా ఉంది ఈ విజయం? ఖచ్చితంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజయంగా భావిస్తాను. ఎందుకంటే ఏదైతే 2014 నుంచి తెలంగాణ తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సామాన్య ప్రజలకు, సబ్బండ వర్గాల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతారో ఈరోజు మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందే తప్ప ఇక్కడ కూడా జనాలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుందని ఈరోజు ఈ విజయం ద్వారా. నలుగురు మంత్రులు, డజన్ మంది పైగా ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రచారం చేశారు, అది ఎంతవరకు మీ గెలుపులో? ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎన్నో సబ్బండ వర్గాల కోసం ఉన్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేసే హక్కు, ఆ బాధ్యత మాపై ఉందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు ఒక సామాన్య కార్యకర్తలాగా రావడం, వచ్చి ఈరోజు ప్రచారాన్ని చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు గుర్తు చేయడం అనేది ఒకటి. అది ఒక మాకు పథకాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పినాం, వేరే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు కొన్ని పథకాలకు లిఫ్ట్ స్కీమ్లు కదా, కొన్ని పథకాలకు కూడా హామీలు ఇచ్చారు, అవి ఎంతవరకు? ఈ విధంగా మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే సవాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్ కి పోయి ఓటు అడుగుతాను. ప్రతి ఒక్కరికి ఓటు వేసి ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుసు. మొత్తంగా చూస్తున్నాము నోముల భగత్ కు సంబంధించి 2018 ఎన్నికల్లో తన తండ్రి నోముల నరసింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక, ఇది అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ప్రభుత్వం కూడా గత ఉప ఎన్నిక దుబ్బాకకు సంబంధించి నష్టపోయింది. ఈ ఇక్కడ అదే సీన్ రిపీట్ కాకుండా కూడా పక్కా ప్రణాళికతో సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో వాళ్ళు సన్నద్ధమయ్యారు చెప్పి దాదాపు 4 రోజుల పైగా అయితే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇక్కడ ఫోకస్ పెట్టారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డును, ప్రతి ఓటర్ను కూడా టచ్ చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి డిగ్రీ కాలేజ్ కానీ, నెల్లికల్ లిఫ్టు, అదేవిధంగా కొన్ని రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన హామీలు కూడా కేసీఆర్ 2 సభల్లో వచ్చి కూడా హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అని ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు అటు టర్న్ కాలేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ దాదాపుగా 18,000 పైచిలకు ఓట్లతో ఘన విజయం సాధించాడు. ఇది టీఆర్ఎస్ పార్టీకి బూస్టప్గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీల్ అవ్వడిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాన్ వెంకట్తో అశోక్ రెడ్డి, నల్గొండ.